మెదక్ జిల్లా రాబింపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంజీవని ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సీఏ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. స్థానిక సంజీవని ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను స్థానిక సీఏ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రామంపేట సర్కిల్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని చిరశంకరంపేట, చేగుంట, నార్సింగి, రామంపేట, నిజాంపేట మండలాలకు చెందిన సుమారు 60 మంది పోలీస్ సిబ్బందికి సంజీవని ఆసుపత్రి వైద్య సిబ్బందులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సంజీవని ఆసుపత్రి యాజమాన్యం వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రామాయణపేట వారు పోలీస్ ఉద్యోగస్తులందరికీ అంటే మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది ఉంటే బందోబస్తు వంగా ఒక 60 to 65 మెంబర్స్ ఉన్నారు. పోలీస్ ఉద్యోగస్తులందరికీ అంటే ఇంక్లూడింగ్ నాతో పాటుగా కింది స్థాయి హోంగార్డ్ వరకు ఉన్న అందరికీ కూడా ఉచితంగా ఫ్రీ హెల్త్ చెకప్ అనే క్యాంపును నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మా సిబ్బందికి ఎందుకంటే మేము రకరకాల ఒత్తిడిలో ఉంటాము, రకరకాల అలవాట్లతో ఉంటాము, తర్వాత విభిన్న పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మా యొక్క హెల్త్ గురించి పట్టించుకొని సంజీవని హాస్పిటల్ తరఫున డాక్టర్ కమల్ సార్ గారు వారి టీం అందరు కూడా మాకు ఈరోజు ఉచితంగా వైద్య పరీక్షలు వీటిలో భాగంగా బీపీ, షుగరు, సిబిపి కంప్యూటర్ బ్లడ్ పిక్చరు, తర్వాత ఈసీజీ ఇలాంటి ఏవైతే ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో ఈ అన్ని టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. మా తరఫున మా సర్కిల్ తర్వాత మెదక్ జిల్లా పోలీస్ తరఫున సంజీవని హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ కమల్ సార్ గారికి వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ హెల్త్ చెకప్ చేయాలనే ఒక మంచి థాట్ కమల్ సార్ తీసుకురావడం జరిగింది. దానికి సిఐ సార్ ఇనిషియేట్ తీసుకొని సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు 5 పోలీస్ స్టేషన్ల నుంచి దాదాపు 60 మంది సిబ్బందికి చెకప్ చేయించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా సిబ్బంది కూడా మేము తెలియదలుచుకునేది ఏమంటే రొటీన్ డ్యూటీస్ ఎప్పుడైనా ఎట్లయినా ఉంటాయి, కాకపోతే మనం హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. పర్టికులర్గా మేము ఈరోజు చేయించుకోవడం అనేది ఇంకా మాకు గుర్తింపుగా ఉంటుంది. ఒక డేటు ఫిక్స్ చేసి ఒక టైం ఇచ్చి సార్ ఇనిషియేట్ తీసుకొని చాలామందికి అంటే ఇది హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతాం కాబట్టి మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపే సమయం కూడా కేటాయించడం లేదని, ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారని, వారికి ఉచిత వైద్యం చేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ రాజేష్, రెండవ ఎస్ఐ రామచంద్ర నాయక్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కమల్, ఆసుపత్రి యాజమాన్యం మధునాల స్వామి గౌడ్, రవి గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రైతుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంజీవని హాస్పిటల్లో సమాజానికి నిరంతర సేవ చేసి సమాజన సంరక్షణకై నిరంతరం పాటుపడే పోలీసుల కోసం ఒక చిన్న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఏంటంటే వాళ్ళు నిరంతరం టైమింగ్స్ అనేవి లేకుండా ఫుడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కావచ్చు, ఏం లేకుండా ఎప్పుడు డ్యూటీలోనే ఉంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హాస్టల్స్కి వెళ్ళే టైం రావడం, వాళ్ళ హెల్త్ని చెక్ చేసుకునే అవకాశం ఉండదు. అందుగురించి మా తరపు నుంచి ఒక చిన్న సపోర్టివ్గా వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేశాము.